హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాగి పిండితోటి పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాము మామూలుగా మైదా ఇష్టం ఉండదు కదా చాలామందికి ఇలా రాగి పిండితోటి పునుగులు చేసుకోండి చాలా బాగుంటాయి ఫస్ట్ మనం మినపప్పుని వంద గ్రాముల మినపప్పు తీసుకొని దీన్ని ఒక రెండు గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇలా మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము వంద గ్రాములు మినపప్పుకి పావు కేజీ రాగిపిండి వేసుకోండి ఈ మినపిండిలో ఇప్పుడు మనం రాగిపిండి వేసుకొని కలుపుకుందాము వంద గ్రాములు మినపప్పుకి పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు రాగిపిండి వేసుకొని దీనికి తగినన్ని నీళ్ళు పోసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి మా ఛానల్లో ఇలా పిండిని మనం మంచిగా పునుగులు వేసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని ఒక సిక్స్ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి అంటే ఒక నైట్ వరకు ఉంచినా పర్వాలేదు మనం మార్నింగ్ టిఫిన్కి చేసుకోవచ్చు సమ్మర్ అయితే బాగా పులిసిపోయి అనుకుంటే కొంచెం లేటుగా మిక్సీ పట్టుకోండి పిండి తెల్లవారికి చక్కగా పిండి పొంగి ఉంటుందండి ఇలా ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని అంటే టేస్ట్గా సరిపోను ఉప్పు వేసుకొని ఈ రాగి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ డీప్ రైకి సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో చిన్న చిన్న పునుగులు వేసుకోండి ఇంకా ఇందులో షోడా ఉప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చక్కగా పొంగుతాయి అవి షోడా ఉప్పు వేయకుండానే అవి చక్కగా పొంగుతాయి అనమాట రాగిపిండితోటి పునుగులు చాలామందికి పిండి తినడం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇలా రాగిపిండితోటి పునుగులు చేసుకోండి టిఫిన్కి చాలా బాగుంటాయి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతే అండి పిండి పునుగులు రెడీ వీటిని పల్లి చట్నీతో కానీ మామూలుగా టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి ఇవి మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాక బిల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్